ఈరోజైతే మనం దసరా అన్నమాట, ఇక ఫైనల్ డే, డే 9. అసలు జనం ఫుల్గా ఉన్నారు, మామూలుగా లేరు. ఎటునుండి వెళ్ళాలో కూడా అర్థం కావట్లా. జనం ఉండరు అనుకున్నాను, అంటే నిన్న మొన్న లేరు కదా, ఈరోజు జనం అయితే పెరిగిపోయారనమాట. సో ఇక లైన్ దారిలోకి వెళ్ళడానికి ఇప్పుడు ఇబ్బంది పడాలి మనం లైన్లోకి. కానీ సెట్ చేద్దాం, ఏదో ఒకటి సెట్ చేద్దాం. బాబాయిలు అయితే గస్తీ గట్టిగానే కాశారు, ఏమైందో తెలీదు. సో ఈరోజు వచ్చేసి ఈవినింగ్ రాజరాజేశ్వరి దేవి అలంకారం. ఇప్పుడు ఏంటది రానానా, ఇప్పుడేంటది ఫోటోది? ఈవినింగ్ రాజరాజేశ్వరి దేవి అలంకారం. ఇప్పుడు వచ్చేసి మహిషాసుని మర్దిని అలంకారం అన్నమాట, రెండు అలంకారాలు. రెండు అలంకారాలు అన్నమాట. సో లైన్ అయితే చూపిస్తాను మీకు ఎంత రష్ ఉందో, అసలు మామూలుగా లేదు. కాకపోతే ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు, అదొకటి ప్లస్ అన్నమాట. ఇప్పుడైతే చూద్దాం. అయితే కనిపిస్తున్నారు కదా ఫుల్గా, గట్టిగానే గస్తీ కాశారు వాళ్ళు పొద్దు పొద్దున్న. కాకపోతే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది లైన్. వెళ్దాం అట్టే, వెళ్దాం. భవానీలు ఎక్కువ వచ్చారు అంటే ఏమైందంటే, భవానీలు ఇరుమూడు కట్టుకొని వచ్చేసారన్నమాట. ఇరుముళ్ళు కట్టుకొని వస్తున్నారు. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా, మేము వచ్చేటప్పుడు కూడా భవానీలు ఇరుముళ్ళు కట్టుకొని వస్తున్నారు. భవానీలు ఇరుముళ్ళు కట్టుకొని వస్తున్నారు అన్నమాట. సో ఇక అరే అసలు ఇటు పక్క ఎవరు లేరు ఈరోజు, ఒక్క లైన్ వస్తారేమో కదా, ఒక్కరు కూడా రావట్లా. ఇటు ఖాళీగా ఉంది, అక్కడే జనం ఫుల్గా ఉన్నారు లైన్లో, ఇక్కడేం ఖాళీగా ఉంది. వాళ్ళు రెండు అవతారాలు కాబట్టి రెండు కవర్ చేయలేము. సాయంత్రం తప్పవసం ఉంది, అది కూడా కవర్ చేయలేము మనం. ట్రై చేస్తా తప్పవసం కూడా, ఐ విల్ ట్రై బట్ నాట్ కన్ఫర్మ్డ్. ఇప్పుడు వచ్చేసి మనకి మహిషాసుని మర్దిని, మహిషాసుని మర్దిని ఇప్పుడు వచ్చేసి మనకి అబ్బో సెట్టింగ్ అయ్యా. మంచి సార్లు ఉన్నారు భవాని మాలా విరమణకు వచ్చినట్టున్నారు. దర్శనం అయిపోయాక మళ్ళీ ఇటు వదిలేసినట్టున్నారు, ఇటు గణపతి వైపు నుండి రోడ్డు మీదగా వాళ్ళ అటు వచ్చేద్దాం.
చక్కగా తోరణాలు కట్టారు ఈరోజు మళ్ళీ తోరణాలు కట్టారు చక్కగా టికెట్లు కట్టారు మహిషాసుని మర్దిని మహాదశమి మహిషాసుని మర్దిని అమ్మ త్రిశూలంతో కిందకి చూపిస్తూ చాలా అద్భుతంగా దర్శనం అయిపోయింది. అయితే ఫుల్ ఉన్నారు బట్ సప్ప సప్ప లాగెత్తున్నారు. తిరిగా వెళ్ళిపోదాం. ఎంతో ఫుల్ ఉన్నారు. కరెక్ట్గా ఎంతసేపు పట్టింది దర్శనం 9 గంట పట్టింది. గంట ఏంట్రా? అరగంట 4 లైన్లోకి వచ్చాం మనం. 4 లైన్లోకి వచ్చాం అరగంట. కొబ్బరికాయలు కొట్టే ప్లేస్లో ఈ అమ్మాయి కొబ్బరికాయల సౌండ్ కన్నా పోలీసులు విజిల్ సౌండ్లు ఎక్కువ అయిపోయింది. దుక్మాల సౌండ్ పెద్దలాగే పై నుండి కిందకు వచ్చేలోపు ఇక లైన్ స్ట్రక్ అయిపోతుంది అనమాట. ఎక్కడ ఇంకెవాటితో లాస్ట్ డే 9 కంప్లీట్. మహిషాసుని మర్దిని అవతారంతో మనం అమ్మవారిని దర్శించుకున్నాం. అసలు మామూలుగా లేదు అంటే
మధ్యాహ్నం ఉండే కా రాజరాజేశ్వరి అలంకారం చేస్తారనమాట. మధ్యాహ్నం నుండి రాజరాజేశ్వరి అలంకారం చేసి సాయంత్రం 6 గంటలకి అమ్మవారి హంస వాహనం అదే తపోత్సవంపై ఊరేగుతారు కృష్ణానదిలో. అది జనం బ్యారేజ్ మీద ఫుల్ క్రౌడ్.